కొల్లలు లాస్ట్ తిండి లేక చదువు లేక విద్య లేక. ఇప్పుడు మా మదర్ ఈరోజు ఉదయం 8 గంటలకు నా మదర్తో మాట్లాడొచ్చా హాస్పిటల్లో. మళ్ళీ నిన్న ఐసీయూలో తీసుకెళ్ళాను అపోలో హాస్పిటల్ విశాఖపట్నం. నన్ను ఎల్లప్పుడూ అంటుంటే వచ్చి సార్ ఇప్పుడు మళ్ళీ కాల్ చేసి మా నాన్నగారు అన్ని క్యాన్సిల్ చేసుకొని వచ్చాయి అమ్మ ఉండని అంటుంది. దేవుడు బ్రతికించాడు కానీ ఆవిడకి చనిపోయిన ఆవిడ ఆల్మోస్ట్ చనిపోయిన ఆవిడ బ్రతికింది. కానీ సారీ ఎంతమంది అమ్మలు ఏడుస్తున్నారు మందు లేక. నా తల్లి ట్రీట్మెంట్కి 6-7 లక్షల రూపాయలు ఖర్చు అయింది, ఇంకెన్ని లక్షలు అవుతుందో. మన రాష్ట్రంలో హాస్పిటల్ ఉన్నాయా, జిల్లాలో ఉన్నాయా? అపోలో హాస్పిటల్ 3 ఉన్నాయి, హైదరాబాద్లో, విజయవాడలో, విశాఖపట్నం. 12 కోట్ల తెలుగు ప్రజలు, 10 కోట్లు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. దిక్కు లేదు. ఎలా నిద్రపడుతుంది ఈ రాజకీయ నాయకులు? నిరుపేదలు, నిరుద్యోగులు, ఆత్మహత్యలు ఎలా మీరు దోచుకోగలుగుతున్నారు? మీ కుటుంబానికి 50 లక్షల కోట్లు ఎలా దోచుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించరా? మనసెల ఒప్పుతుంది భూకబ్జాలు చేయటానికి? మనసెల ఒప్పుతుంది దోచుకోవటానికి? మనసెల ఒప్పుతుంది 95% ప్రజలకి వైద్యం ఉందా, హాస్పిటల్ ఉన్నాయా, మెరుగైన ట్రీట్మెంట్ ఉందా? కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు మీ కోట్లు. ఇంటింత ఆనందం ఉందా? ఆనందం